రాజకీయాలు పోలీసుల వ్యవస్థ వేరు, కానీ కాలం మారుతున్న కొద్దీ కథ మారిపోతోంది. పార్టీల కనుసన్నాల్లోనే పనిచేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈ తరహా సీన్లు పెరుగుతున్నాయి. అందుకు నిదర్శనం ఇటీవలే చెలరేగిన హింస. అటు పల్నాడు దగ్గర నుంచి ఇటు రాయలసీమ దాకా ఉద్రిక్తతలు చెలరేగాయి, దాడులు జరిగాయి, హింస చెలరేగింది. సీన్ కట్ చేస్తే ఈ సీన్ చాలా సీరియస్ అయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసేదాకా వెళ్ళింది. అసలు ఈ మొత్తం ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి పోలీసులకే చుట్టుకుంది. రాజకీయ ఆటలో బలయ్యేది పోలీసులేనా? అధికారానికి అంటకాగితే అంతే సంగతులా? సర్వీస్ రికార్డుల్లో బ్యాడ్జ్ మార్క్స్ తప్పవా? కళ్ళెదుట కత్తులు దూస్తున్నా మౌనమేలా? ఏపీలో హింస నేర్పుతోన్న పాఠాలేంటి? అవును, ఆంధ్రాలో పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలు ఒక కేస్ స్టడీగా మారాయి. ముఖ్యంగా పోలీసులు, పోలీస్ అధికారులకు ఇది కీలక పాఠంగా మారబోతోంది. ఎందుకంటే రాజకీయాలకు పోలీసులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నది ఏపీ హింసాత్మక ఘటనలు ప్రత్యక్షంగా చూపించాయి. నిజానికి అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే అధికారులు, ముఖ్యంగా పోలీసుల్లో కొందరు వారికి సన్నిహితంగా ఉండటం, అంటకాగటం వంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల వరుస ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు హాట్ టాపిక్గా మారాయి. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ వరకు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యారు. కారణం, అల్లర్లు అడ్డుకోకపోవటం, అది కూడా పోలింగ్ ముగిశాక జరిగిన వాటిపై నిర్లక్ష్యంగా ఉండటం. ఏపీలో ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు పోలీసుల వైపే తప్పు చూపెడుతున్నాయి. తాము ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని, కదలలేకపోయారని అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీల నేతలు పోలీసులని టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది. అధికార పార్టీకి కొమ్ము కాశారని టీడీపీ విమర్శిస్తే టీడీపీ కూటమితో కుమ్మక్కయ్యారని వైసీపీ నేతలు ఆరోపించిన పరిస్థితి. వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన వారిని ఈసీ ట్రాన్స్ఫర్ చేసిందని కూటమి నేతలు తమ వాదన వినిపిస్తున్నారు. ఓటమి భయంతో అధికార పార్టీ ఇచ్చేసినట్టు ఆగడగలగా నేను మేము భావిస్తున్నాం. అభ్యర్థిని బెదిరించడం, అభ్యర్థులను కొట్టడం, ఓటేసినట్టు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, అంటే ఓటమి భయంతో ఇచ్చేస్తున్నారు. కాబట్టి దీన్ని వీళ్ళెవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. అందరి మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయి. కొందరు అధికారులు ఇప్పటికి కూడా అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారు, వారి మీద కూడా రాబోయే రోజుల్లో గట్టి చర్యలు ఉంటాయి. నిన్ననే తిరుపతి ఎస్పీతో పాటు కొంతమంది అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. వారి మీద శాఖాపరమైన విచారణ కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మొన్న జరిగినటువంటి చంద్రగిరి సంఘటన కానీ, పల్నాడు కానీ, మాచర్ల కానీ, విశాఖపట్నం సంఘటనలు కానీ, వీటన్నిటి మీద సిట్టు ఈరోజే నియమించడం జరిగింది. నిష్పక్షపాతంగా దాంట్లో విచారణ జరిపించి అందరినీ తప్పు చేసిన అందరికీ శిక్ష పడే విధంగా సిట్టు అధికారులు వివరించాలని చెప్పి మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. నిజానికి ఏపీలో సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్ కు ముందుగానే గుర్తించారు. ఏ ఎన్నికలు వచ్చినా అటు పల్నాడు ప్రాంతమైనా ఇటు రాయలసీమైనా ఉద్రిక్తతలు చెలరేగటం కామన్ గా జరిగేదే. అందుకే ముందస్తుగా బలగాలను మోహరిస్తుంటారు. కానీ ఈసారి అలా జరగలేదు. పోలీసులను ఎక్కడ మోహరించారో తెలియని పరిస్థితి. గ్రౌండ్ లో చూస్తే కత్తులు, కటార్లు, రాడ్లు, కర్రలు పట్టుకుని హల్చల్ చేశారు. వాహనాలు తగలబడ్డాయి. 144 సెక్షన్లు, షాపుల మూసివేత, ఇలా ప్రజా జీవితానికి చాలా ఆటంకాలు కలిగాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. గడచిన 5 ఏళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే వివిధ ఘటనల్లో 24 మంది హత్యకు గురైనట్టు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. ఇవన్నీ రాజకీయ హింసకు సంబంధించినవే. మరి ఇలాంటి ప్రాంతంలో ఎలా ఉండాలన్న విషయం పోలీసులకు తెలియదా? నిజానికి ఏపీలో పోలింగ్ కు ముందు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై ఫిర్యాదులు రావడంతో ఈసీ బదిలీ చేసింది. తన విధుల నిర్వహణలో విఫలమయ్యారంటూ పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కూడా ఈసీ తప్పించింది. చివరికి పల్నాడు సీమల్లో ఎస్ఐలు, సిఐల దాకా బదిలీలు జరిగాయి. నిజానికి చివరి నిమిషంలో ఈ ట్రాన్స్ఫర్లు జరగటంతో
కొత్త డీజీపీ కొత్త ఎస్పీలకు సమయం సరిపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కొత్త డీజీపీకి మాన్ పవర్ అడ్జస్ట్మెంట్కే సమయం సరిపోయిందని, ఆదేశాలు ఇవ్వటం, సమన్వయం చేయటం ఇవన్నీ సవాల్గా మారినట్టు చెప్తున్నారు. కీలక సమయంలో ఉన్నతాధికారులను ఈసీ తప్పించటం ఒక ఎత్తుగడగానే జరిగాయంటున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల కమిషన్ చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారులపైన చర్యలు తీసుకుంది. వాస్తవానికి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డీఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గారు చెప్పితే చాలు, బదిలీలు చేశారు, ఎస్పీని చేశారు, డీఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారని. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు, చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళనే అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటివి కూడా వాళ్ళ లిస్టులు రాసి పంపించినారు. ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికీ కూడా. ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది. అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది. అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ, ఆయన వెనుకల ఏఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీనో లేదంటే ఇన్ఛార్జ్ ఏఎస్పీగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడిపిత్రులు కూడా ఎన్నికలు కూడా జరిగాయి. అది తర్వాత వారు కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు. పై స్థాయి అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరించిన ఘటనలు చాలా ఉన్నాయన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు జరిగిన హింసాత్మక ఘటనలు ఈ కారణం కూడా ఒకటి కావచ్చంటున్నారు. కొత్త ఎస్పీ కొత్త పై ఆఫీసర్ నోటి మాటగా చెప్పిన దాన్ని కింది స్థాయి పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవటం, అలాగే పార్టీల వారీగా పరోక్షంగా కొందరి సపోర్ట్ ఉండటం కూడా హింస చెలరేగటానికి కారణమైందన్న వాదన కూడా తెరపైకి వస్తోంది. ఇదే విషయంపై టీడీపీ వైసీపీ నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకుంటున్నారు. పోలీసులు మీకంటే మీకే సపోర్ట్గా నిలిచారని వాదోపవాదాలకు దిగుతున్నారు. మాచర్లలో 299 పోలింగ్ కేంద్రాలకు గాను 136 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మరి అలాంటి చోట ఇంతటి బందోబస్తు పెట్టాలి, కానీ గ్రౌండ్లో అదే జరగలేదు. సో తప్పు ఎటువైపున్నా జరగాల్సిందే జరిగిపోయింది. ఎవరు మాట వినలేదు, ఏ అధికారులు సిబ్బంది ఏ పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న ప్రశ్నలను పక్కన పెడితే చివరికి బలయ్యింది, బ్లేమ్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే. ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారి ఉంటాయి పోతాయి, కానీ శాశ్వతంగా ఉండేది డిపార్ట్మెంట్ మాత్రమే. ప్రజాస్వామ్యానికి కీలకమైనవి శాంతియుతమైన ఎన్నికలు. మరి అలాంటి బాధ్యతను ఎవరికి అంటకాగకుండా చేస్తేనే మంచి పేరు. లేదంటే సస్పెన్షన్లు, బదిలీలు జనంలోనూ, అటు సర్వీస్ రికార్డుల్లోనూ బ్యాడ్ రిమార్క్స్ తప్పవు. For more videos like this, subscribe BigTV channel.